అందరం ఎవరు ఎందుకు వదిలేశారు అదంతా అడుగుతారు. ఐ బట్ ఐ వాంట్ టు నో వాట్ మేడ్ యూ కమ్ బ్యాక్ అగైన్. సో యాక్చువల్లీ ఏంటంటే ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు యూ విల్ నెవర్ గివ్ అప్ కదా. అంటే మనము అంటే బ్రేక్ అని అనుకోలే, థాట్ అంటే ఇది స్టాప్ చేసి ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేద్దామని అనుకున్నాం. కాకపోతే ఏమైందంటే నౌ ఏమైపోయిందంటే కిడ్స్ కొంచెం దే గాట్ ఇండిపెండెంట్ అనే ఫీలింగ్ వచ్చినప్పుడు దెన్ యునో వై నాట్, ఇఫ్ దెర్ ఇస్ అ ఛాన్స్, ఇఫ్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ వై నాట్ అని అనిపిస్తుంది. ఇంతకు తప్పేం లేదు కదా, వై కాంట్ వీ కమ్ బ్యాక్. సో ఇఫ్ ఐ కెన్ బ్యాలెన్స్ బోత్, అలా అని అది గివ్ అప్ చేసేయలేను, అలా అని ఇది చేయలేదు. సో ఇఫ్ ఐ కెన్ బ్యాలెన్స్ బోత్ నథింగ్ రాంగ్ అని అనిపించింది. అండ్ దెన్ బట్ ఈ లోపల చాలా చాలా ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి, కానీ ఏది కాంక్రీట్గా కొన్ని వర్క్ అవ్వలేదు, కొన్ని దే వర్ నాట్ అప్ టు మై ఎక్స్పెక్టేషన్. సో ఇలా అవ్వడం వల్ల చేయలేదు. సో ఇప్పుడు కాంక్రీట్గా ఒక మంచి రోల్తో యునో ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ విత్ అ గుడ్ రోల్. అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ వాంట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్. మనకు కావాల్సినప్పుడు రావు, మనకు వచ్చినప్పుడు తీసుకోవాలనే థాట్లో ఉంటాను. సో దాట్స్ వై ఐఎమ్ బ్యాక్ హియర్. అండ్ యునో దానివల్ల ఐ కెన్ గెట్ టు స్పెండ్ ఇన్ ఇండియా లిటిల్ మోర్ టైమ్, ఐ కెన్ గెట్ టు స్పెండ్ టైమ్ విత్ మై పేరెంట్స్ లిటిల్ మోర్ టైమ్. ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇట్స్ గుడ్. కిడ్స్ అక్కడ ఉన్నారా? అక్కడ ఉన్నారు. నేను ఇక్కడ ఒక్కదాన్ని ఉన్నాను, బట్ వర్క్ ఉన్నప్పుడే అంతే. దెన్ అదర్వైజ్ నేను వెళ్ళిపోతాను, వర్క్ లేనప్పుడు వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తాను అంతే.